Namaste, నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నా వీక్షకులు ఒకరికి కామెంట్ కోసమని నేను ఒక వీడియో రిప్లై చేస్తున్నానండి. ఈ వీడియో రిప్లై అనేది ఎందుకు అనంటే మీకు ఇన్ఫర్మేషన్స్ అనేది మీ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి ఇండివిజువల్ ప్రాబ్లంకి సరిపడగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. అయితే ధనావత్ వసంత గారు అడుగుతున్నారండి, సార్ నేను మై ఫెయిర్ క్రీమ్ వాడాను, నా ఫేస్ బ్లాక్గా అయ్యింది, ఏమైనా క్రీమ్ వాడాలా, నా ఫేస్ మంచిగా ఉండాలి అంటే ఏం క్రీమ్ వాడాలి చెప్పండి సార్ ప్లీజ్ అని అడిగారు. ధనవత్ వాసంతి గారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. మీరు గమనిస్తే మై ఫెయిర్ క్రీమ్స్ కానివ్వండి, పాండమ్ ప్లస్ క్రీమ్ కానివ్వండి, బెట్నోవేట్ సి క్రీమ్ కానివ్వండి, ఎన్ని ఇతరత్ర స్టిరాయిడ్ క్రీమ్స్ కానివ్వండి, విచ్చలవిడిగా మన భారతదేశంలో మెడికల్ షాప్స్లలో ఇష్టం ఉన్నట్టుగా ఇచ్చేస్తూ ఉంటారు. దీని సుప్రీంకోర్టు అనేది డర్మటాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ కాకుండా వేరే ప్రిస్క్రిప్షన్లు ఏమున్నా ఏదేమైనా కానీ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది వాడకూడదని చెప్పి క్లియర్గా డిక్టేషన్ ఇచ్చారు, జడ్జ్మెంట్ ఇచ్చారు. అలానే గవర్నమెంట్ కూడా దీనికి తగ్గట్టుగా ఆర్డర్ కూడా పాస్ చేసింది. కానీ ఇది విచ్చలవిడిగా దొరుకుతున్నందుకు చాలామందికి అమాయకులకి తెలియకుండా ఆ క్రీమ్ని వాడేస్తూ ఉంటారు. ఈ క్రీమ్లని వాడినప్పుడు మీరు చర్మానికి బాగా తెల్లగా అవుతూ ఉంటుందండి. ఆ తెల్లగా అయినప్పుడు మీకు చర్మానికి బాగా మీకు మెరుపు అనేది కూడా వస్తూ ఉంటుంది. అది వాడిన కొన్నాళ్ళ తర్వాత చర్మంలోకి డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీకు ఎన్ని లేజర్స్ తీసుకున్నా, ఎన్ని క్రీమ్లు తీసుకున్నా, ఏమి చేసినా కానీ అంత మెరుపు, అంత తెల్లదనం అనేది రాదు. ఎందుకనంటే స్టిరాయిడ్ క్రీమ్లో సైడ్ ఎఫెక్ట్ అనేది ఏంటి అని అంటే చర్మాన్ని తెల్లబరచడం అనేది. కానీ చర్మాన్ని తెల్లబరుస్తుంది కానీ అక్కడ లోపల జరిగే డ్యామేజ్ ఎక్కువ జరిగిపోతూ ఉంటుందన్నమాట. సో స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది డర్మటాలజిస్టులు ఏ ఏరియాలో పెట్టాలో అనేది చర్మం పైన, మిగతా భాగాల్లో, ముఖం పైనే కాకుండా మిగతా భాగాల్లో ఎలా పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి అనే దానికి క్లియర్గా చెప్తారండి. అయితే మీకు తెలియకుండా ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నంతసేపు మీ చర్మంలో మెరుపు వస్తుంది కదా, తెలుపు వస్తుంది కదా, అసలుకి చక్కగా మొటిమలు తగ్గుతున్నాయి, నల్ల మచ్చలు తగ్గుతున్నాయి అనే ఉద్దేశంలో కంటిన్యూ చేయడంతో చాలా ప్రాబ్లమ్స్ అనేది తర్వాత జరుగుతాయి. చర్మంలో ఉన్న నలుపు విపరీతంగా పెరిగిపోయి ఎక్కువైపోయి ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలోకి స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది తీసుకెళ్తుంది అన్నమాట. సో మీరు గనక మై ఫెయిర్, బెట్నోవేట్ సి అలాంటివి ఎటువంటి రకమైన స్టిరాయిడ్ క్రీమ్స్ చర్మం పైన, ఫేస్ పైన మీరు పెడుతున్నారు అని అంటే తప్పకుండా మీరు ఆపేయాలండి. ఫస్ట్ అది తీసి చేతబుట్టలో పడేసేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ముఖం పైన పెట్టడం వల్ల మీ చర్మంలో నలుపు అనేది అణుగుతుంది కానీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. దాంతో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే మీరు అది పడేసినాక స్కిన్లో రియాక్షన్ అనేది వస్తుందన్నమాట. ఈ స్కిన్లో రియాక్షన్ అనేది వచ్చినప్పుడు మీరు దాన్ని మాయిశ్చరైజర్ తోటి బాగా మాయిశ్చరైజ్ చేస్తూ చర్మాన్ని రికవరీ కావటానికని, రిపేర్ కావటానికని మీరు ప్రయత్నం చేయొచ్చు. నిన్న నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారండి, కుప్పం నుంచి వచ్చారు. ఆయన పాపం ఆయనకి తెలియకుండా ఎన్నో రకమైన స్టిరాయిడ్ క్రీమ్స్ అది వాడుతూ పోతున్నారు. అది నా వీడియో చూసి ఆపేశారు. వీడియో చూసి ఆపేసినాక నలుపు వచ్చింది, ఇప్పుడు ఎలా రికవర్ కావాలని చెప్పి సింపుల్గా క్రీమ్స్ కోసం అని చెప్పి వచ్చాడనమాట. మీరు సింపుల్గా మాయిశ్చరైజర్ తీసుకొని వాడుకోండి అని అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ మాయిశ్చరైజర్స్, చిన్న క్రీమ్స్ తీసుకొని వాడుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అయితే మీరు గమనించాల్సింది ఏంటనంటే మీరు మాయిశ్చరైజర్స్ అనేటివి చర్మానికి బాగా పెడితే ఈ డ్యామేజ్ రికవరీ అనేది చాలా మంచిగా జరుగుతుందన్నమాట. సో చర్మానికి మనం సమయం ఇవ్వటం అనేది మనం తెలుసుకోవాలి. ఎన్ని రోజుల్లో తగ్గుతుంది సార్ ఇది అని అడిగాడు అనమాట. అది కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది అని చెప్పాను. మీకు కూడా నేను అదే చెప్తానండి, 3 నుంచి 6 నెలల వరకు మీరు ఓపిక పట్టాల్సిందే. మీరు ఓపిక పట్టకుండా నాకు 15 రోజుల్లో తెల్లగా చేసింది డాక్టర్ గారు, మీరు ఇంకా మంచి క్రీమ్స్ రాసి నాకు ఇంకో 5 రోజుల్లో నాకు మెరుపు తెచ్చేయాలని అంటే కుదరదండి. ఎందుకనంటే చర్మానికి డ్యామేజ్ అయ్యింది, దానికి కొద్దిగా సమయం పడుతుంది అనమాట. ఇప్పుడు మీకు చేతికి గాయమైంది అనుకోండి, ఒప్పుండొచ్చిందో లేకపోతే కట్ అయిందని అనుకుందాం. అలాంటప్పుడు ఏమవుతుంది, అది మానటానికని ఎన్ని రోజులు పడుతుంది, కనీసం టు కనీసం మీకు ఒక 1 వారం రోజులైనా పడుతుందండి. అలానే మీకు మానిపోయినా కూడా అది అక్కడ ఇబ్బంది పెడుతుంది, కానీ మీరు పట్టించుకోరు. అలానే బోన్స్కి, ఒకవేళ ఎముకలకి గాయమైంది అనుకోండి, ఎన్ని రోజుల వరకు నొప్పి ఉంటుందండి అది కొన్ని నెలల వరకు ఉంటుంది ఆ నెలల తర్వాత ఆ బోన్స్ అనేది ఎముకలు అనేటివి మంచిగా మానుకొని అప్పుడు నొప్పి తగ్గిపోతుంది కండరాలు పట్టేసే అనుకోండి మీకు ఒక గంట లోపల మామూలుగా అయిపోతుందా కాదు కదా దేనికైనా శరీరంలో ఒక సమయం అనేది పడుతుందన్నమాట అలానే మీ చర్మానికి ఆ డ్యామేజ్ అనేది స్టిరాయిడ్ క్రీమ్స్ చేయటం వల్ల మీకు కొద్దిగా సమయం అనేది 3 నుంచి 6 నెలల వరకు సమయం అనేది పడుతుంది ఈ సమయంలో మీరు మాయిశ్చరైజర్స్ పెడుతూ దాన్ని రికవరీ చేసుకుంటూ మొటిమలు వస్తే మొటిమలకి ట్రీట్మెంట్లు పిగ్మెంటేషన్ వస్తే పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్లు స్కిన్లో డ్యామేజ్ అయ్యి ఇంకా నలుపు ఎక్కువై జుట్లు గనక పెరిగితే హెయిర్ రిమూవల్ లేజర్స్ లేజర్ టోనింగ్స్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కానీ గమనించదగాల్సిన విషయం ఏంటంటే స్టిరాయిడ్ క్రీమ్ పెట్టినాక ఇమీడియట్ మానేశాక మీరు ఏ పీల్ అయినా ఏ లేజర్ అయినా ఏది చేసినా రియాక్షన్స్ లాగా వస్తాయి అన్నమాట సో అందుకోసమనే కొద్దిగా గమనించి కొద్దిగా ఆగి మీరు మంచిగా మాయిశ్చరైజర్ పెట్టుకొని స్కిన్ రికవరీ చేసుకున్నాక ఆ తర్వాత మనం చేయటం అనేది బాగుంటుంది చాలామంది టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ అని అంటామండి ఇది మీరు గూగుల్లో కొడితే కూడా తెలుస్తుంది మీకు ఇది సో టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ అనే దాన్ని మీరు గమనించి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మా దగ్గర ఒక మెరైన్ మాస్క్ కానీ హైడ్రేషన్ స్టెప్ కానీ హైడ్రోఫేషియల్ తోటి చేస్తామన్నమాట అది చేయటంతో మీకు స్కిన్లోకి హైడ్రేషన్ వెళ్ళి ఈ డ్యామేజ్ రికవరీ అనేది కొద్దిగా కంట్రోల్ కావటానికని ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట సో ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ మనకి ఈ క్రీమ్స్ నుంచి జరిగిన డ్యామేజ్ని మనం కాపాడుకోవాలని మనం తెలుసుకోవాలండి కానీ మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ టాపికల్ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది మీరు వాడుతున్నారు అని అంటే ఒక 150 రూపాయల్లో 200లో 300 క్రీమ్లలో మీకు మంచిగా తెలుపు బాగా విపరీతంగా వస్తుంది అని అంటే మీరు స్టిరాయిడ్ ఉందా దాంట్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి సో మీరు స్టిరాయిడ్ క్రీమ్స్ అనేటిది వాడకూడదండి ఇలాంటివన్నీ కూడా మీరు వాడి మీ చర్మాన్ని డ్యామేజ్ చేసుకుంటారు డర్మటాలజిస్ట్ దగ్గరికి మీరు వచ్చి చూపించుకొని స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని అంటారు నెమ్మదిగా అయినా చక్కటి లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది మీరు తెచ్చుకోవాల్సిన ఆస్కారం అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకోసం మీరు మా దగ్గరకు వస్తే క్రీమ్స్ ఇస్తాం ట్యాబ్లెట్స్ ఇస్తాం గ్లూటథైన్ ట్యాబ్లెట్స్ అలానే లేజర్స్తో పాటు ఇతరత్రవి కూడా అన్నీ చేస్తామన్నమాట సో మీకు ఒకవేళ స్కిన్ డ్యామేజ్ అవుతే రికవరీకి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి తర్వాత మెరుపులు మంచిగా మెరిసే స్కిన్ కావాలి అని అంటే మీకు కొన్ని లేజర్స్ పీల్స్తో కొద్దిగా అంత సాధ్యం అవుతుంది సో మీరు తప్పకుండా మా దగ్గరకు వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా మాతోటి డిస్కస్ చేయొచ్చు అలానే ట్రీట్మెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు సుదూర ప్రాంతాల్లో మీరు ఉంటే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోండి నా దగ్గరికి చాలా దూరం నుంచి కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ డ్యామేజ్ ఫేసెస్ తోటి మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని ఆన్లైన్లో ఫోన్లలోనే మనం మంచిగా సాల్వ్ చేసుకోగలం ఆన్లైన్ కన్సల్టేషన్కి మీ కింద ఇచ్చిన నంబర్స్ని మీరు తప్పకుండా చేయండి అలానే ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ మిత్రులకి శ్రేయాభిలాషులకి చుట్టాలకి ఎవరికైనా కానీ స్టిరాయిడ్ క్రీమ్ వాడుతూ తెల్లగా అవుతున్నారా వాళ్ళు ఈ క్రీమ్లు వాడేసి ఇబ్బంది పడుతున్నారా వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అనేది తప్పకుండా షేర్ చేయండి అలానే కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మంచి ఇన్ఫర్మేషన్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కోసమని మీరు తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో నేను మీ ముందుకు వస్తానండి మీకు ఏమైనా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను వీలైన కామెంట్స్కి నేను తప్పకుండా వీలైనంత వరకు వీడియో రిప్లైస్ అనేది మీకు చేసి మీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా సలహా ఇవ్వగలను నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నమస్తే